నమస్తే వెల్కమ్ టు అవర్ చాలా నేను సిరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల గురించి సుప్రీంకోర్టు అయితే గురువారం రోజు ఒక కీలక తీర్పునైతే వెలువరించింది ఇంతేకాదు ఏమైంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గ గారు నమస్కారం నమస్తే అండి మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే సుప్రీంకోర్టు అయితే కీలక నిర్ణయం అయితే అంటే కీలక తీర్పు అయితే ఒకటి వెలువరించింది ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ అంటే రిజర్వేషన్ల గురించి ఉపవర్గీకరణ రాష్ట్రాలే చేయొచ్చు అని చెప్పేసి అయితే ఒక తీర్పునైతే వెలువరించడం జరిగింది మరి ఇది సాధ్యమే అంటారన్న అంటే ఒక రకంగా సాధ్యమేనండి ఇది అంటే రాష్ట్రాలకు ఇప్పుడు నిర్ణయాధికారం ఇచ్చేసారు వాళ్ళు అంటే మీరు చేసుకోండి దీనివల్ల రాష్ట్రాలకు కూడా మంచిదే ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్నట్టు ఎస్సీ ఎస్టీలు ఇంకో రాష్ట్రంలో ఉండరు కదా అంటే సంఖ్య వేరే అవుతుంది అంటే జనాభా నిష్పత్తి ప్రకారం ఉంటారు కాబట్టి ఏ రాష్ట్రానికి అనుకూలంగా వాళ్ళు చేసుకోవచ్చు దీనివల్ల మనకి కేంద్రం యొక్క మనకి వాళ్ళ మీద అథారిటీ ఉండదు సో ఏ ఆ రాష్ట్రాలు ఆ ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాలకు సంబంధించి ఆ జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ అంతున్నారో చూసి ఆ ఉపకులాలు కూడా చూసి మీరు ఉపకులాలు కూడా ఆ జాబితా మీరు అంటే దాన్ని వర్గీకరణ చేసుకోండి అని ఇవాళ సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం అయితే తీర్పిచ్చింది అంటే ఆరు ఈస్ట్ ఒకటి అంటే ఆరుగురు జడ్జిలు దీన్ని ఒప్పుకుంటే ఒకళ్ళు మాత్రం బేలా త్రివేది ఒకళ్ళే ఉపవర్గీకరణ సాధ్యం కాదు అన్నట్టుగా ఆయన తీర్పిచ్చారు సో సిక్స్ ఈస్ట్ వన్ కాబట్టి ఇది ఓకే అయినట్టే అంటే ఈ తీర్పుని అంగీకరించి అందరు సో దీని వల్ల చంద్రచూడు గారి నేతృత్వంలో ఇది జరిగిందనమాట సో మనం ఇందులో వివరాలు ఒక్కసారి చూద్దామండి దీనికి సంబంధించి మనం ఇప్పుడు మామూలుగా అంతకు ముందు ఏమైందంటే ఇది ఇవాళ ఇచ్చింది తీర్పు మనకి ఇప్పుడే కాసేపట్లో దీనివల్ల ఏంటంటే విద్యా సంస్థల్లో కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరగకుండా అంటే వాళ్ళకి కేటాయించిన రిజర్వేషన్లని ఉపవర్గీకరణ చేసి అధికారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి మనకి సుప్రీంకోర్టు ఇచ్చినట్టుంది అనమాట అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉందో వాళ్ళు స్పష్టం చేశారు ఇక ఈ రెండు వేల నాలుగులో ఏమైందంటే ఐదుగురు సభ్యులతో కూడిన తీర్పుని ఇప్పుడు ఈ ధర్మాసనం అయితే పక్కకు పెట్టేసింది రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది దాన్ని కాదని ఇవాళ రాష్ట్రాలకి అధికారాలు ఈ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆరు ఈస్ట్ ఒకటి మెజార్టీతో సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడు నేతృత్వంలో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పునివ్వడం జరిగింది సో ఈ తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తర్వాతి మార్గదర్శకాలు వాళ్ళే రూపొందించుకుంటారు అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇక వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు పైకి రాలేకపోతున్నారు ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని పద్నాలుగవ అధికరణం అనుమతి కల్పిస్తోంది సో అందుకే రెండు వేల నాలుగు నాటి ఈవీ చిన్నయ్య తీర్పును మేము వ్యతిరేకిస్తున్నామని ఈరోజు ధర్మాసనం అంటే అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం స్పష్టం చేస్తుంది అణగారిన వర్గాల మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్డ్ కేటగిరీలో రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది సో ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు దీన్ని అనుమతించగా అంటే అనుకూలించగా జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఉపవర్గీకరణ సాధ్యం కాదని చెప్పడం జరిగింది ఇందాక మనం చెప్పుకున్నది అయితే అసలు ఏంటి ఈ కేసు వివాదం అని మనం చూస్తే కనుక అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో యాభై శాతాన్ని వాల్మీకి మజహబీ సిగ్గు సిక్కు సామాజిక వర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ రెండు వేల నాలుగులో పంజాబ్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది అయితే ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చెల్లదంటూ పంజాబ్ హర్యానా కోర్టు రెండు వేల పదిలో తీర్పిచ్చింది ఈ ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రెండు వేల నాలుగులో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడిందిట సో షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా అంటే కొత్తగా ఇప్పుడు షెడ్యూల్ కులాలు ఉంటాయి కదండి దాంట్లో కొత్తగా ఏదైనా ఒక కులాన్ని చేర్చాలన్నా తీసేయాలన్నా కూడా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది సో రాష్ట్రాల శాసన సభలకు కాదని ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఈ తీర్పు చెప్పింది దాన్నే పంజాబ్ హర్యానా తమ ఉత్తర్వుల్లో హైకోర్టు ప్రస్తావించింది అయితే దీన్ని సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది మరో రెండు ఇరవై రెండు పిటిషన్లు కూడా దాని మీద దాఖలయ్యాయి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ గారు ఉన్నారు కదా మందకృష్ణ మాదిగా ఆయన కూడా ఇందులో వ్యాజదారుడిగానే చేరారు అన్నమాట ఈ పిటిషన్లను విచారించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రెండు వేల ఇరవైలో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది అంటే అత్యున్నత న్యాయస్థానాన్ని పంపించింది దీనిపై సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది అంటే ఈ ఈ ఏడాది ప్రారంభం అంటే ఇంచుమించు జనవరిలో కావచ్చు ఇన్ని రోజులు పట్టిందనమాట సో మొత్తానికి దీని మీద ఒక కీలక తీర్పు అయితే ఇచ్చారండి సో కేంద్రం కూడా ఎస్సీ ఎస్టీల ఉప వర్గీకరణని సమర్థించినట్టుగా అయింది సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాం అనుకోండి చాలా ఉపకులాలు ఉంటాయి కదా చాలా ఉన్నాయి ముప్పై ఉన్నాయో అరవై ఉన్నాయో మనకు తెలియదు సో వాళ్ళందరినీ ఏ నిష్పత్తిలో వీళ్ళు అంటే రిజర్వేషన్స్ కల్పిస్తారు అనేది ఒక సందేహం ఉంటుంది మనకి సో జనాభా ప్రాతిపదికను తీసుకుంటారు జనాభా ప్రాతిపదికను ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి ఇది కొంచెం కాంప్లికేటెడ్ చెప్పాలి అంటే మళ్ళీ జనాభా లెక్కలు చేసి వాళ్ళు ఈ క్యాస్ట్ కి ఏ క్యాస్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ అందులో సబ్ క్యాస్ట్ ఏంటి అనేది మొత్తం కూడా లెక్కింగ్ ఫస్ట్ లెక్కింపు అయితే జరగాలంటారు కాదు అంటే ఇప్పుడు దీనికి ఎస్సీ ఎస్టీకి అయితే అక్కర్లేదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే రెండు వేల పదకొండు లెక్కలు తీసుకుని జనాభా లెక్కల ప్రాతిపదికన వీళ్ళు ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ చేసే అవకాశం అయితే ఉందని మనకు అవుతుంది అదే బీసీ అనుకోండి బీసీ కన్నా అయితే చెయ్యాలి అది వేరు అది వాళ్ళు ఇమీడియట్ గా చేస్తారు లేదా తెలియదు వీళ్ళైతే ఇప్పుడు మళ్ళా ఈ కులగణన చేయాల్సిన పని ఉండకపోవచ్చు ఇప్పుడు మళ్ళా కులగణన అంటే వీళ్ళు మొదలు పెట్టి ఎప్పటికి చేస్తారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి అది కష్టం కదా సో దీనికి ఆల్రెడీ రెండు వేల పదకొండులో తీసారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చాలా వరకు అంటే పది సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదకొండు అంటే పది సంవత్సరాలు అయిపోయింది మోర్ దెన్ ఇయర్స్ అయిపోయింది మరి అప్పటిది సెట్ అవుతుంది అంటారా మరి సెట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇది వీళ్ళు చేసుకుంటూ తర్వాత కులగండానికి వెళ్తే ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిదికి మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదండి ఎలక్షన్స్ లోపు ఇవన్నీ కంప్లీట్ చేసుకోకపోతే అది ఎవరికైనా కష్టమే ఇప్పుడు అంటే ఎలక్షన్స్ ప్రాతిపదికన చేశారని కాదు ఇది కాకపోతే ఏంటంటే ఇది ఇప్పటికే వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టి ఎస్సీ ఎస్టీలకి ఇప్పటికీ చాలా నష్టం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ఉపకులాల వల్ల కదా ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఇది కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి కేంద్రమే చెయ్యాలి ఇన్ని రోజులు ఈ ఇటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు అయితే ఇప్పుడు కనుక ఇప్పుడు జరిగిన ఈ పరిణామం వల్ల ఏమవుతుందంటే రాష్ట్రాలకి వాళ్ళకి ఒక హక్కు కల్పించినట్టు ఓకే మీరే చేసుకోండి మీరే విభజన చేసుకోండి ఉపకులాల వర్గీకరణ ప్రకారం మీరు రిజర్వేషన్లు ఇచ్చుకోండి అంటాం వల్ల ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళకి వెసులుబాటు అవుతుంది ఎందుకంటే ఇందులో ఎవరిని మోసం చేసేది ఏం ఉండదు డైరెక్ట్ అక్కడ ఉండే జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకుంటారు ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు విద్యా సంస్థల్లో కావచ్చు వాళ్ళకి అవకాశం కల్పిస్తారు కాబట్టి ఇది ఈ తీర్పు ఒక రకంగా మనం ఆహ్వానించదగ్గ పరిణామమే ఈవెన్ మా పార్టీలకు కూడా చాలా మంచిదే కేంద్రం పెత్తనం ఉండదు కేంద్రం కోసం వెయిట్ చేయాల్సిన పని ఉండదు అంటే ఒక రకంగా విద్యార్థులకు కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు వాళ్ళకి న్యాయం జరిగిందనే మనం భావించు